పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ప్రజారాజారావు గారి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ప్రజారాజారావు మాట్లాడుతూ, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిన ప్రతి ముందు కూడా మూడు రాజధానులు చేయాలి అనే ఆలోచన తను ఉన్నారని, సార్వత్రిక ఎన్నికలకు ముందు రాజధానిని అమరావతిలోనే కొనసాగిస్తాను అని చెప్పి ఎలక్షన్లు ముగిసి ముఖ్యమంత్రి అయిన తరువాత మాటా మాట్లాడారు. మదన తిప్పారని అమరావతి నే రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. టీడీపీ పట్టణ అధ్యక్షులు పక్కాల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ, రాజధాని కోసం విలువైన భూములను ఇచ్చిన రైతులను నట్టెట ముంచారని, రాజధాని అమరావతిలో ఉంటుంది అందుకే నేను ఇక్కడ స్థిర నివాసం ఏర్పాటు చేసుకుంటున్నాను అని చెప్పి మూడు రాజధానులుగా మార్చడం జరిగిందని వెంటనే వికేంద్రీకరణ జీవితాలని కోరారు. చింతలపూడి నియోజకవర్గ సీనియర్ నాయకులు పట్టణ టౌన్ సెక్రటరీ బోడ నాగభూషణ మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం అమరావతి రాష్ట్ర మొత్తానికి సమానంగా మధ్యలో ఉంటుంది అని, కేంద్రం చేసిన చట్టం ప్రకారం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అమరావతిని రాజధానిగా చేయడం జరిగిందని, ఇదే అంశంపై శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు కూడా రాజధానికి మా పార్టీ కూడా అనుకూలంగా అని చెప్పడం జరిగిందని, రాత్రి అనక పగలనగా రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలని, 33 ఎకరాలు భూమి ఇచ్చిన రైతులు ఉద్యమిస్తే వారి సంక్షేమాన్ని ఏమాత్రం పట్టించుకోకుండా రాష్ట్ర ప్రజల ఆకాంక్షకు వ్యతిరేకంగా నేను చెప్పేదే వినాలి, నా మాట వేద వాకు అంటూ మూడు రాజధానులను ఖరారు చేసి దానికి గవర్నర్ గారు సంతకం పెట్టడం దురదృష్టకరమని అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు మొర్ల సత్యనారాయణ, సోషల్ మీడియా ఇన్ఛార్జ్ అనే నడిదేశి కొదిలి రాయకు, కొద్రమాల సత్యనారాయణ, చౌకూరి కోచిపాము రాంబాబు, గంగాధర్ పాల్గొని మూడు రాజధానులు అమరావతే ముద్దు అని సోనియా గాంధీ మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మొత్తం ఒక రాష్ట్రాన్ని ముక్కలు ముక్కలు చేశారు, కానీ అంశుల్లో కనపడలా ముక్కలు అయిపోయారు. అదే విధంగా మీరు కూడా సక్రమంగా అమరావతి మరి ఇలాగే ఎన్నికల కమిషన్ తీసేయడం జరిగింది. మరి వాళ్ళ కోర్టులో తీర్పు ఇచ్చారు ఎన్నికల కమిషన్ మళ్ళీ ఉంచాలని. అలాగే మన గవర్నర్ గారు సంతకం ఉత్తునే పోయింది, గవర్నర్ హిరు లేఖన పోయింది. అదే విధంగా ఇవాళ ప్రతిపక్షాలు అందరూ ఏకమయ్యి మరి అమరావతి ప్రజలకి న్యాయం చేసి మళ్ళీ కోర్టుకెళ్ళి అమరావతి మనకు రాజధాని, మూడు రాజధానులు వద్దు, అమరావతి ముద్దు అన్నట్టు మళ్ళీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఇక మన ఈ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం ఆఖరం, ఫస్ట్ ఆఖరం. మరి చంద్రబాబు నాయుడు గారు వచ్చాక మళ్ళీ మూడు రాజధానులు రద్దు చేసి అమరావతినే ఉంచుతారని మీ అందరికీ తెలియపరుస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన నియోజకవర్గ డాక్టర్ కర్రా రాజారావు గారికి కరీంనగర్, అలాగే టౌన్ ప్రెసిడెంట్ వెంకటేశ్వర గారికి, మరి తెలుగుదేశం పార్టీ నాయకులకి, కార్యకర్తలకి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, అదేవిధంగా స్థానిక సంస్థల ఎలక్షన్లో మరి ప్రజలంతా తెలుగుదేశాన్ని గెలిపిస్తే మంచి జరుగుద్ది, మీరందరూ ఆలోచించుకొని చేస్తారని నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.